Good morning, students. Today discuss about transportation, the circulatory system. All the living organism need nutrients, gases, liquid, etc. for growth and maintenance of the body. All living organisms ki nutrients, gases, liquids need. Nutrients, carbohydrates, proteins, fat, vitamins, minerals. Different aina materials ni nutrients anantam. Tarvata gases, oxygen, liquids, water. Ivi all organisms ki need. Endukante body growth ki body maintenance ki ivi need avutayi. All the organisms would need to send this material to all parts of their body. Whether they are unicellular organisms or multicellular organisms. Unicellular organism aina, multicellular organism aina, food material ni all body parts ki send cheyalsina avasaram untundi. In unicellular organisms, this may not have to be transported to longer distance. While in multicellular forms have to be sent to substances to long distance as far as say over 100 feet for the tallest plants on earth. Ikkada unicellular organisms lo food material ni longer distance transport cheyalsina avasaram ledu. Multicellular organisms lo ఫుడ్ మెటీరియల్ని లాంగర్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫీట్స్ టాలెస్ట్ ప్లాంట్ ఎర్త్ పైన ఉంటే ఎర్త్ నుంచి 100 ఫీట్స్ హైట్కి ఫుడ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే లాంగర్ డిస్టెన్స్కి ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరత మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్లో కనిపిస్తుంది. In lower organisms like amoeba, hydra, etc., all the materials are transported through a simple process like diffusion, osmosis, etc. Lower organisms ani amoeba ani hydra ani antam. Ee amoeba, hydra, ee lower organisms lo food material lo simple process. డిఫ్యూజన్ ప్రాసెస్, ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా లోయర్ ఆర్గనిజమ్స్లో ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇన్ హయ్యర్ యానిమల్స్ విత్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ దేర్ బాడీ అడాప్ట్ ద మెథడ్ ఆఫ్ డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ ఓన్లీ ఫర్ ద బుల్క్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ వుడ్ టేక్స్ ఇయర్స్. ఇక్కడ హయ్యర్ యానిమల్స్లో హయ్యర్ యానిమల్స్ అని ఫిషెస్, యాంబిబియాన్స్, రెప్టైల్స్, వేవ్స్, మమ్మేల్స్ అని అంటాం. హయ్యర్ ఆర్గనిజమ్స్లో ఈ ఫుడ్ మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్ కావడం అనేది డిఫ్యూజన్ ప్రాసెస్, ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది సరిపోదు. ఎందుకంటే హయ్యర్ యానిమల్స్లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో ఫుడ్ మెటీరియల్ వన్ సెల్ టు అనదర్ సెల్కి, అనదర్ సెల్ టు అనదర్ సెల్కి, ఇలా ట్రిలియన్ సెల్స్లోనికి డిఫ్యూజన్ ప్రాసెస్లో ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కావడం అనేది చాలా సంవత్సరాలు తీసుకుంటుంది. మరి లోయర్ ఆర్గనిజమ్స్లో సెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి డిఫ్యూజన్ ప్రాసెస్, ఆస్మోసిస్ ప్రాసెస్ ఫుడ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సరిపోతుంది. కాబట్టి హయ్యర్ ఆర్గనిజమ్స్లో డిఫ్యూజన్ ప్రాసెస్ అండ్ ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది ఫుడ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సరిపోదు. టు అవాయిడ్ డిలే, ఏ సపరేట్ సిస్టమ్ ఈజ్ నీడెడ్ టు క్యారీ ద మెటీరియల్ మచ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. అంటే ఇక్కడ మెటీరియల్ ఫాస్ట్గా ఏం చేయబడాలి, ట్రాన్స్పోర్ట్ చేయబడాలి. కాబట్టి ఇక్కడ ఫుడ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషల్ సిస్టమ్ అనేది నీడ్ అవుతుంది. దిస్ స్పెషలైజ్డ్
system that is developed by organism is called the circulatory system. కాబట్టి ఆర్గానిజమ్స్ లో స్పెషలైజ్డ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? ఆ స్పెషలైజ్డ్ సిస్టమ్నే సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా హయ్యర్ ఆర్గానిజమ్స్ లో ఫుడ్ మెటీరియల్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ టు మెజర్ పల్స్ రేట్ ఇన్ ఫ్రెండ్, మరి మన ఫ్రెండ్లో పల్స్ రేట్ని తెలుసుకోవటం, మన ఫ్రెండే కాదు మనలో కూడా పల్స్ రేట్ని తెలుసుకోవచ్చు. మరి ఎలా అంటే, కీప్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్స్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ రిస్ట్ బిలో ద థంబ్ యాజ్ షో ఇన్ ఫిగర్, కౌంట్ ద రిథమ్ బై వాచింగ్ ద టైమర్ ఫర్ 1 మినిట్, నోట్ ద పల్స్ రేట్ ఫర్ మినిట్. నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు జాగ్ ఫర్ 1 మినిట్ స్టాండింగ్ ఎట్ ద సేమ్ ప్లేస్. నౌ కౌంట్ ద పల్స్ రేట్ అండ్ నోట్ ఇట్ ఆన్ ద పేపర్, రిపీట్ ఇట్ విత్ 3 of your friends. ఇక్కడ నువ్వు గమనిస్తే, మనం గమనిస్తే రిస్ట్ దగ్గర థంబుకు బిలో ఇండెక్స్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని అటాచ్ చేసి అక్కడున్న బ్లడ్ వెజల్స్ పైన అటాచ్ చేసి, బ్లడ్ వెజల్స్ పైన అటాచ్ చేసినప్పుడు బ్లడ్ వెజల్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది, రిథమికల్లీ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అలా అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యేటప్పుడు ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ మూవ్ అయిందో కౌంట్ చేసి 1 మినిట్లో ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ మూవ్ అయిందో పేపర్ మీద మనం రికార్డ్ చేయటాన్నే పల్స్ రేట్ అని అంటాం. 1 మినిట్కి సాధారణంగా సైంటిఫికల్గా 1 మినిట్కి 72 పల్స్ రేట్ ఉంటుంది. ఇది మరి జాగింగ్ చేసినప్పుడు, జాగింగ్ ఆఫ్టర్ పల్స్ రేటు ఇంక్రీజ్ అవుతుంది. ఫియర్లో ఉన్నప్పుడు కూడా పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సిచ్యువేషన్ని బట్టి, కండిషన్ని బట్టి పల్స్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ మ్యాచ్ స్టిక్ సెతస్కోప్ తయారు చేసుకోవటం. ఫర్ దిస్ యూ మేక్ యువర్ ఓన్ సెతస్కోప్. టేక్ ఏ షర్ట్ బటన్, ఇన్సర్ట్ ఏ మ్యాచ్ స్టిక్ యాజ్ షోయింగ్ ద ఫిగర్, ప్లేస్ ఇట్ ఆన్ యువర్ రిస్ట్, అబ్జర్వ్ ద మూమెంట్ ఇన్ మ్యాచ్ స్టిక్, విత్ దిస్ క్యాలిక్యులేట్ ద ఫాల్స్ రేట్. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ మ్యాచ్ స్టిక్ సెతస్కోప్ని తయారు చేయాలి. షర్ట్ బటన్ని తీసుకొని షర్ట్ బటన్ హోల్లో మ్యాచ్ స్టిక్ నుంచి దాన్ని రిస్ట్ దగ్గర, థంబ్కి బిలో రిస్ట్ దగ్గర దాన్ని అరేంజ్ చేసి 1 మినిట్కి ఆ మ్యాచ్ స్టిక్ సెతస్కోప్ అప్ అండ్ డౌను ఎన్నిసార్లు మూవ్ అవుతుందో ఒకసారి మనం కౌంట్ చేస్తే ఆ వచ్చిన కౌంటే పల్స్ రేటు అవుతుంది. ఈ విధంగా మ్యాచ్ స్టిక్ సెతస్కోప్ ద్వారా పల్స్ రేట్ని తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ పల్స్ రేట్కి, 1 మినిట్ పల్స్ రేట్ని కౌంట్ చేస్తారు, పల్స్ రేట్కి హార్ట్ బీట్కి ఏమన్నా సంబంధం ఉందే అంటే ఆ రిలేషన్షిప్ ఉంది. ఏంటి రిలేషన్షిప్ అంటే, పల్స్ రేటు ఎంతైతే ఉంటుందో హార్ట్ బీటు రేటు కూడా అంతే ఉంటుంది. 1 మినిట్కి ఎగ్జాక్ట్గా 1 పర్సన్లో 72 పల్స్ రేట్ ఉంటే హార్ట్ బీట్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి పల్స్ రేట్కి హార్ట్ బీట్కి మధ్య రిలేషన్షిప్ అనేది ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ హిస్టోగ్రామ్, దీన్ని హిస్టోగ్రామ్ అంటాం.
Histogram is a indicated heartbeat. Histogram అనేది హార్ట్ బీట్ ని ఇండికేట్ చేస్తుంది. డాక్టర్ దగ్గరని కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు కార్డియాలజిస్ట్ ఏం చేస్తాడు? హిస్టోగ్రామ్ అనే టెస్ట్ రాస్తాడు. ఆ హిస్టోగ్రామ్ మనం చేయించుకొని వచ్చినప్పుడు హిస్టోగ్రామ్ లో హార్ట్ బీట్ 1 మినిట్ కి ఎంత ఉందో తెలియజేస్తుంది. ఈ విధంగా హిస్టోగ్రామ్ లో చూస్తే ఇక్కడ 70 అబో హార్ట్ బీట్ కనిపిస్తుంది, బ్లూ కలర్ హార్ట్ బీట్. అదే విధంగా రెడ్ కలర్ లో కనిపించేది పల్స్ రేట్. కాబట్టి హిస్టోగ్రామ్ లో హార్ట్ బీట్ పల్స్ రేట్ ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి హార్ట్ బీట్ ఎంతైతే ఉంటుందో పల్స్ రేట్ అనేది అంతే ఉంటుంది. హార్ట్ బీట్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. The first discuss about external structure of the heart. Heart is located in between the lungs and protected by the rib cage. Heart అనేది lungs కి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రకటెముకలు ఉంటాయి. The size of your heart is approximately the size of your fist. హార్ట్ అనేది మన పిరికిడి సైజులో కనిపిస్తుంది. హార్ట్ హ్యావ్ 4 ఛాంబర్స్. హార్ట్ 4 ఛాంబర్స్ని కలిగి ఉంటుంది. అప్పర్ ఛాంబర్స్ కాల్డ్ ఏట్రియమ్స్, లోయర్ ఛాంబర్స్ కాల్డ్ వెంట్రికల్స్. ఈ అప్పర్ సైడ్ ఉన్న ఛాంబర్స్ని ఏట్రియం అని, లోయర్ సైడ్ ఉన్న ఛాంబర్స్ని వెంట్రికల్స్ అని అంటాం. అప్పర్ సైడ్ ఉన్న ఛాంబర్స్ 2 ఛాంబర్స్, లోయర్ సైడ్ ఉన్న ఛాంబర్స్ 2 ఛాంబర్స్. రైట్ సైడ్ ఛాంబర్స్ లొకేట్ అయి ఉంటే రైట్ ఏట్రియం అని, రైట్ వెంట్రుకల్ అని అంటాం. లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ లొకేట్ అయి ఉంటే లెఫ్ట్ ఏట్రియం అని, లెఫ్ట్ వెంట్రుకల్ అని పిలుస్తాం. బ్లడ్ వెజల్స్ కనెక్ట్ విత్ హార్ట్. బ్లడ్ వెజల్స్ అనేవి హార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయి. హౌ మెనీ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ విత్ హార్ట్? ఎన్ని రకాల బ్లడ్ వెజల్స్ హార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయంటే 6 టైప్ బ్లడ్ వెజల్స్ హార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ వెయిన్, సింగిల్ వెయిన్. అప్పర్ సైడ్ ఉన్న వెయిన్ నేమ్ సుపీరియర్ అనుకోవా, లోయర్ సైడ్ ఉన్న వెయిన్ నేమ్ ఇన్ఫీరియర్ అనుకోవా. This one is connected with right atrium. Right atrium తో ఇది కనెక్ట్ అయి ఉంటుంది. Next, second vein. This is pulmonary artery. Pulmonary artery connect with right ventricle. Right ventricle తో కనెక్ట్ అయి ఉంటుంది. Next, this one is pulmonary vein. పల్మనరీ వెయిన్ కనెక్ట్ విత్ లెఫ్ట్ ఏట్రియం. దిస్ వన్ ఈజ్ ఆర్త. ఆర్త కనెక్ట్ విత్ లెఫ్ట్ వెంట్రుకల్. ఈ 4 ఛాంబర్స్తో 4 టైప్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఆర్త్ మజిల్స్తో కనెక్ట్ అయి ఉన్న 2 బ్లడ్ వెజల్స్ని కరోనరీ వెయిన్ అని, కరోనరీ ఆర్టరీ అని అంటాం. ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేది కరోనరీ ఆర్టరీ, బ్లూ కలర్లో కనిపించేది కరోనరీ వెయిన్. ఈ 6 టైప్ బ్లడ్ వెజల్స్ హార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. హార్ట్ హ్యావ్ 4 ఛాంబర్స్, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రుకల్, లెఫ్ట్ వెంట్రుకల్. బ్లడ్ వెజల్స్ కనెక్ట్ విత్ హార్ట్, బ్లడ్ వెజల్స్ హార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయి. సుపీరియర్ వెనకవా కనెక్ట్ విత్ రైట్ ఏట్రియం, ఇన్ఫీరియర్ వెనకవా కనెక్ట్ విత్ రైట్ ఏట్రియం. ఇన్ఫీరియర్ వెనకవా సుపీరియర్ వెనకవా ఒకే ఒక బ్లడ్ వెజల్స్ వెయిన్స్ అంటాం. పల్మనరీ ఆర్టరీ కనెక్ట్ విత్ రైట్ వెంట్రుకల్.
pulmonary veins connect with the left atrium. Aorta connect with the left ventricle. ఇక్కడ ఫోర్ ఛాంబర్స్తో ఫోర్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా టూ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, మొత్తం సిక్స్ బ్లడ్ వెజల్స్ అని చూసాం. టూ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, అవి దేనితో కనెక్ట్ అయి ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో కనిపించే దీన్ని కరోనరీ ఆర్టరీ అని, బ్లూ కలర్లో కనిపించే దీన్ని కరోనరీ వెయిన్ అని అంటాం. ఇవి కరోనరీ ఆర్టరీ, కరోనరీ వెయిన్ కనెక్ట్ విత్ హార్ట్ మజిల్స్. హార్ట్ మజిల్స్తో ఈ టూ టైప్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ నేమ్ ఆఫ్ ద యానిమల్, ఎయిట్ ఆఫ్ ద బాడీ, వెయిట్ ఆఫ్ ద హార్ట్, నెంబర్ ఆఫ్ బీట్స్ ఫర్ మినిట్స్. బ్లూ వెల్, బ్లూ వేల్ బాడీ వెయిట్ 150,000 kgs. వెయిట్ ఆఫ్ ద హార్ట్, హార్ట్ వెయిట్ వచ్చేసి 750 kgs. నెంబర్ ఆఫ్ బీట్స్ మినిట్స్కి వచ్చేసి 7 times, హార్ట్ బీట్ 7 times ఉంటుంది 1 minute. ఎలిఫెంట్, ఎలిఫెంట్ వెయిట్, బాడీ వెయిట్, వెయిట్ ఆఫ్ ద బాడీ 3,000 kgs. వెయిట్ ఆఫ్ ద హార్ట్ 12 to 21 kgs. నెంబర్ ఆఫ్ బీట్స్ ఫర్ మినిట్స్, హార్ట్ వచ్చేసి 1 minute 46 times బీట్ అవుతుంది. మ్యాన్ 60 to 70 kgs. వెయిట్ ఆఫ్ ద హార్ట్, హార్ట్ వెయిట్ వచ్చేసి 300 grams. హార్ట్ బీట్ 1 minute వచ్చేసి 76 times ఉంటుంది. కోల్టిట్ బర్డ్, వెయిట్ ఆఫ్ ద బాడీ 8 grams ఉంటుంది. వెయిట్ ఆఫ్ ద హార్ట్ 0.15 grams ఉంటుంది. హార్ట్ బీట్ మినిట్కి 1200 times ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ హార్ట్ బీట్ని, బాడీ వెయిట్ని అబ్జర్వ్ చేస్తే, ఈ రెండింటిని కంపేర్ చేసి చేసి చూస్తే, లేదా హార్ట్ వెయిట్ని, హార్ట్ బీట్ని కంపేర్ చేద్దాం ఒకసారి. ఇది 4 marks ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. హార్ట్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొలది హార్ట్ బీట్ అనేది డిక్రీజ్ అవుతుంది, లేదా బాడీ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయ్యే కొలది హార్ట్ బీట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. చూడండి, హార్ట్ వెయిట్ 750 kgs ఉన్న బ్లూ వెయిల్లో హార్ట్ బీట్ 1 minute 7 times ఉంది. అదే హార్ట్, హార్ట్ వెయిట్ 0.15 grams ఉన్న కోల్టిడ్ బర్డ్లో 1 minute 1200 times హార్ట్ బీట్ ఉంది. హార్ట్ బీట్ చూడండి, హార్ట్ బీట్కి, బాడీ వెయిట్కి, లేదా హార్ట్ వెయిట్కి ఏముంది, రిలేషన్షిప్ ఉంటుంది. ఇది ఎక్కువగా 4 marks అడిగే క్వశ్చన్. ద బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేషన్. వన్ వే వాల్స్ విచ్ పర్మిట్ బ్లడ్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ వర్ నోటీస్డ్ ఇన్ ద వెయిన్ ఆఫ్ లెగ్స్ బై గైరులోమా ఫ్యాబ్రసి ఇన్ 1574. ఇక్కడ గైరిలోమా ఫ్యాబ్రసి 1574లో ఏం చెప్పాడమ్మా అంటే, ఈయన ఇటాలియన్ డాక్టర్, లెగ్లో వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్లో, ఆ వెయిన్స్ అనే బ్లడ్ వెజల్స్లో వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ బ్లడ్ సర్క్యులేషన్ని సింగిల్ వేలోనే ఫ్లో అయ్యేటట్లు చేస్తాయి అని ఫస్ట్ టైమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ గైరిలోమా ఫ్యాబ్రసి. నెక్స్ట్ విలియం హార్వే డిసెక్టెడ్ ద హార్ట్ ఆఫ్ డెడ్ పీపుల్ అండ్
studied the valves between each atrium and its ventricles and noticed they were one-way valves. William Harvey చనిపోయిన పీపుల్స్ యొక్క హార్ట్ని డిసెక్షన్ చేసి ఏం స్టడీ చేశాడు, హార్ట్లో వాల్వ్స్ ఉంటాయని చూసాం. ఇందాకనే చూసాం లెఫ్ట్ రైట్ ఏట్రియము రైట్ వెంట్రుకల్ మధ్య ఉండేది ట్రైకాప్సిడ్ వాల్వ్. లెఫ్ట్ వెంట్రుకల్స్ లెఫ్ట్ ఏట్రియము లెఫ్ట్ వెంట్రుకల్స్ బిట్వీన్ వాల్వ్ ఈజ్ ఏంటది బైకాప్సిడ్ వాల్వ్. ఇక్కడ ఈ వాల్వ్స్ ఏం పనిచేస్తాయి అంటే సింగిల్ వేలోనే బ్లడ్ని ఫ్లో అయ్యేటట్లు చేస్తాయి. ఒకవేళ ఏట్రియం నుంచి బ్లడ్ వెంట్రుకల్స్లోనికి వచ్చి తర్వాత బ్యాక్ ఫ్లో అయ్యేటప్పుడు అవ్వాలని ట్రై చేసినప్పుడు ఈ వాల్వ్స్ క్లోజ్ అవుతాయి, అలా బ్యాక్ ఫ్లో అనేది జరగదు. కాబట్టి బ్లాక్ ఫ్లో కాకుండా సింగిల్ వేలోనే బ్లడ్ ఫ్లో అయ్యేటట్లు ఈ వాల్వ్స్ యాక్ట్ చేస్తాయి. విలియం హార్వే ఎవరైనా ఈయన డాక్టర్, ఈయనది లండన్, అయితే ఈయన ఇటలీ వెళ్ళాడు ఫ్యాబ్రసీ స్టూడెంట్, ఫ్యాబ్రసీ దగ్గర పీజీ స్టడీకి ఫ్యాబ్రసీ దగ్గరికి వెళ్ళాడు ఫ్యాబ్రసీ ఈయన స్టూడెంట్ విలియం హార్వే. నెక్స్ట్ మాల్ఫీజీ కాల్డ్ ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ విచ్ కనెక్ట్ స్మాలెస్ట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ క్యాపిల్లరీస్. ఇక్కడ మాల్ఫీజీ విలియం హార్వే చనిపోయిన 4 ఇయర్స్ ఆఫ్టర్ మాల్ఫీజీ బ్యాట్ యొక్క వింగ్స్ పై స్టడీ చేస్తూ బ్యాట్ యొక్క వింగ్స్లో వెయిన్స్ని ఆర్టరీస్ని కనెక్ట్ చేసే ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటినే ఏమంటాం క్యాపిల్లరీస్ అంటాము లేదా స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ అని కూడా అంటాము. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడు, మాల్ఫీజీ కాల్ ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ విచ్ కనెక్టెడ్ స్మాలెస్ట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ యాజ్ క్యాపిలరీస్. వెయిన్స్ని ఆర్టరీస్ని కనెక్ట్ చేసే ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటాము అంటే క్యాపిలరీస్ అంటామని మాల్ఫీజీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇక్కడ ఆర్టరీ యొక్క స్ట్రక్చర్ని మనం గమనిద్దాం. ఆర్టరీ అండ్ వెయిన్స్ ఆర్ మేడప్ ఆఫ్ మజిల్ ఫైబర్. మజిల్ ఫైబర్స్తో వెయిన్స్ ఆర్టరీస్ రెండూ తయారయ్యాయి. ఆర్టరీస్ హ్యావ్ లెస్ ల్యూమన్ దెన్ ద వెయిన్స్. ఆర్టరీస్ని గమనిస్తే లెస్ లూమెన్, ఇది లెస్ లూమెన్ అంటాం. దీనికి లూమెను లార్జ్ లూమెన్ ఉంది, లెస్ లూమెన్ గమనిస్తాం. ఆర్టరీస్ ఆర్ మోర్ ఎలాస్టిక్ ఇన్ నేచర్ విత్ థిక్ వాల్స్, వెయిన్ ఆర్ నాన్ ఎలాస్టిక్ విత్ థిన్ వాల్స్. ఇక్కడ ఆర్టరీస్ గమనిస్తే థిక్ వాల్స్ని కలిగి ఉండి, ఇలా థిక్ వాల్స్ని కలిగి ఉండి ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అందుకే ఇక్కడ ఎలాస్టిక్ ఫ్యాబ్రస్ కోట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగో తర్వాత ఇది థిన్ వాల్ని కలిగి ఉండి, వెయిను థిన్ వాల్స్ని కలిగి ఉండి టఫ్ ఫ్యాబ్రస్ కోట్ని కలిగి ఉంటుంది. ఇది ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉండదు, టఫ్ ఫ్యాబ్రస్ కోట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద ఆర్టరీస్ ద బ్లడ్ ఫ్లోస్ విత్ హై ప్రెజర్. ఆర్టరీస్లో బ్లడ్ అనేది హై ప్రెజర్తో ఫ్లో అవుతుంది. ఇన్ వెయిన్స్ ద బ్లడ్ ఫ్లోస్ వితౌట్ ఎనీ ప్రెజర్, ప్రెజర్ లేకుండా ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ ప్రెజర్తో బ్లడ్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఆ ప్రెజర్ని ఓవర్కమ్ చేయడానికి ఆర్టరీ యొక్క వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి. ద వాల్స్ ఆఫ్ ఆర్టరీస్ ఆర్ థిక్ వేరియస్ ద వాల్స్ ఆఫ్ వెయిన్స్ ఆర్ థిన్. ఆల్రెడీ మనం కంపేర్ చేసాం,
ఆర్టరీ వాల్స్ థిక్గా ఉంటాయి, వెయిన్ వాల్స్ అనేవి థిన్గా ఉంటాయి అని. ఇది కార్డియాక్ సైకిల్, వన్ కంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రుకల్స్ ఈజ్ కాల్డ్ వన్ కార్డియాక్ సైకిల్. ఒకసారి ఏట్రియా వెంట్రుకల్స్ కంట్రాక్షన్ కావడాన్ని కార్డియాక్ సైకిల్ అని అంటాం. వీ స్టార్ట్ విత్ ఇమాజినేషన్ దట్ ఆల్ ద ఫోర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఇన్ రిలాక్స్డ్ స్టేట్. ఇక్కడ ఫోర్ ఛాంబర్స్ ఒకే టైంలో రిలాక్సేషన్ స్టేట్లో ఉన్నదని మనం ఇమాజినేషన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఎప్పటికీ ఫోర్ ఛాంబర్స్ ఒకే టైంలో రిలాక్సేషన్ స్టేట్లో ఉండవు. బ్లడ్ ఫ్రమ్ వెనకోవా అండ్ పల్మనరీ వెయిన్ ఎంటర్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియా రెస్పెక్టివ్లీ. ఇక్కడ బ్లడ్ సుపీరియర్ అనుకోవా ఇన్ఫీరియర్ అనుకోవా ద్వారా రైట్ ఏట్రియంలోని చేరుతుంది, పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోనికి బ్లడ్ చేరుతుంది. నౌ ద ఏట్రియా కంట్రాక్ట్ అండ్ ఫోర్సింగ్ ద బ్లడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెంట్రుకల్స్. ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా అంటే, ఏట్రియా కంట్రాక్షన్ అవుతుంది. ఏట్రియంస్ కంట్రాక్షన్ అయినప్పుడు ఏట్రియంస్లో ఉన్న బ్లడ్ వెంట్రుకల్లోనికి చేరుతుంది. ఆన్ వెంట్రుకలర్ కంట్రాక్షన్ డ్యూ టు ద ప్రెజర్ ద బ్లడ్ మూవ్స్ ఇన్ టు ద ఆర్టా అండ్ పల్మనరీ ఆర్టరీ. వెంట్రుకల్స్ కంట్రాక్షన్ ఆఫ్ వెంట్రుకల్స్ ఏవి వాల్స్ క్లోజ్డ్ బ్లడ్ ఫ్లో ఇన్ టు ఆర్టరీస్. ఇక్కడ వెంట్రుకల్స్ కంట్రాక్షన్ అవుతుంది. వెంట్రుకల్ కంట్రాక్షన్ అయినప్పుడు వెంట్రుకల్స్లో ఉన్న బ్లడ్ ఆర్టా పల్మనరీ ఆర్టరీలోనికి చేరుతుంది. ఇలా వెంట్రుకల్స్ కంట్రాక్షన్ అయ్యేటప్పుడు వెంట్రుకల్స్లో ఉన్న బ్లడ్ ఏట్రియంస్లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. రైట్ ఏట్రియము రైట్ వెంట్రుకలు, లెఫ్ట్ ఏట్రియము లెఫ్ట్ వెంట్రుకలు బిట్వీన్ వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు లబ్ అనే సౌండ్ వస్తుంది. ఆ లబ్ అనే సౌండ్ చాలా షార్ప్గా ఉంటుంది. వెన్ ద వెంట్రుకలర్ స్టార్ట్ రిలాక్సింగ్ ద ప్రెజర్ ఇన్ ద వెంట్రుకల్స్ ఈజ్ రెడ్యూస్డ్ ద బ్లడ్ విచ్ హాజ్ ఎంటర్డ్ ద ఆర్టరీస్ ట్రై టు కమ్ బ్యాక్ ఇన్ టు ద వెంట్రుకల్స్. ద వాల్వ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ క్లోజ్డ్ టు ప్రివెంట్ బ్యాక్ వార్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రుకల్స్. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామమ్మా అంటే, వెంట్రుకల్స్ కంట్రాక్షన్ అయినప్పుడు బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లోనికి ఆర్టా పల్మనరీ ఆర్టరీలోనికి చేరుతుంది అని చూసాం. మరి కంప్లీట్గా బ్లడ్ వెంట్రుకల్స్లో ఉన్న బ్లడ్ కంప్లీట్గా ఈ బ్లడ్ వెజల్స్లోనికి చేరిన తరువాత వెంట్రుకల్స్ రిలాక్సేషన్ కావటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెంట్రుకల్స్లో ప్రెజర్ తగ్గుతుంది. ఈ వెంట్రుకల్స్ రిలాక్సేషన్ అయ్యేటప్పుడు బ్లడ్ వెజల్స్లోనికి చేరిన బ్లడ్ మరలా తిరిగి వెంట్రుకల్స్లోనికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బ్లడ్ వెజల్స్ దగ్గర ఉన్న వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అప్పుడు డబ్ అనే సౌండ్ వస్తుంది. ఇది డల్ సౌండ్. ద సీక్వెంటల్ ఈవెంట్స్ ఇన్ ద ఆర్ట్ విచ్ ఆర్ సైకిల్లీ రిపీటెడ్ ఆర్ కాల్డ్ కార్డియాక్ సైకిల్. ఇది సీక్వెంటల్గా సైకిల్లీ ఇది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. దీన్ని కార్డియాక్ సైకిల్ అని అంటాం. వెంట్రుకల్స్ నుంచి బ్లడ్ అనేది ప్రెజర్తో బ్లడ్ వెజల్స్లోనికి చేరినప్పుడు బ్లడ్ వెజల్స్లో ఉన్న ప్రెజర్ని సిస్టోలిక్ ప్రెజర్ అంటాం. బ్లడ్ వెజల్స్ నుంచి కంప్లీట్గా బ్లడ్ టిష్యూకి చేరిన తర్వాత బ్లడ్ వెజల్స్లో ప్రెజర్ తగ్గుతుంది. దాన్ని డయాస్టోలిక్ ప్రెజర్ అని అంటాం.
single circulation. Blood flow once through heart is called single circulation. Example for single circulation is vessels. Heart ద్వారా ఒకసారి blood flow అయితే దాన్ని single circulation అని అంటాము. సింగిల్ సర్క్యులేషను ఫిషెస్లో జరుగుతుంది. చూడండి, బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజెంటెడ్ బ్లడ్ హార్ట్కి, హార్ట్ నుంచి డిఆక్సిజెనేటెడ్ బ్లడ్ గిల్స్కి, గిల్స్లో డిఆక్సిజెంటెడ్ బ్లడ్తో ఆక్సిజన్ యాడ్ కావటం వల్ల అది ఆక్సిజెంటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అయ్యి ఈ గిల్స్ నుంచి ఆక్సిజన్ జనరేటెడ్ బ్లడ్ డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి ఎంటర్ అవుతుంది. ఈ విధంగా హార్ట్ నుంచి వన్స్ బ్లడ్ ఫ్లో అయితే దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అని అంటాం. సింగిల్ సర్క్యులేషను ఫిషెస్లో జరుగుతుంది. డబుల్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో ట్వైస్ త్రూ హార్ట్ ఈజ్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. హార్ట్ ద్వారా బ్లడ్ టూ టైమ్ అనేది ఫ్లో అయితే దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంట. ఎగ్జాంపుల్స్ ఆర్ యాంపిబియాన్స్, రెప్టైల్స్, వేవ్స్ అండ్ మమ్మేల్స్. వీటిలో డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎలా ఉంటుంది డబుల్ సర్క్యులేషన్ అంటే, హార్ట్ ద్వారా రెండుసార్లు బ్లడ్ ఫ్లో అవుతుంది. ఎలానో చూద్దాం. బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజెనేటెడ్ బ్లడ్ హార్ట్కు చేరి, హార్ట్ నుంచి డిఆక్సిజెనేటెడ్ బ్లడ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే లంగ్స్కు చేరి, లంగ్స్లో ఈ బ్లడ్తో ఆక్సిజన్ యాడ్ అవుతుంది. అప్పుడు అది ఆక్సిజెనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అయ్యి ఆక్సిజెనేటెడ్ బ్లడ్ మరలా హార్ట్కి ఎంటర్ అయ్యి హార్ట్ నుంచి ఆల్ బాడీ పార్ట్స్కి సెండ్ చేయబడుతుంది. కాబట్టి దీన్నే డబుల్ సర్క్యులేషన్ అని అంటాం. ఎలా అంటే, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి, హార్ట్ నుండి లంగ్స్కి, లంగ్స్ నుంచి మరలా హార్ట్కి వచ్చి మరలా బాడీ పార్ట్స్కి బ్లడ్ రిటర్న్ కావడాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాం. కాబట్టి హార్ట్ ద్వారా ట్వైస్ బ్లడ్ ఫ్లో అయితే దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాం. డబుల్ సర్క్యులేషను యాంపిబియాన్సు, రెప్టైల్సు, వేవ్సు, మమ్మేల్స్లో జరుగుతుంది. చూడండి, ఈ బ్లాక్ కలర్లో మనం కనిపించే చిన్న చిన్నవి వాటిని లింప్ వెజల్స్ అంటాం. అంటే లింప్ వెజల్స్ డైరెక్ట్గా టిష్యూస్తో కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఎలా అంటే చూద్దాం ఒక్కసారి. బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి, బ్లడ్ని టిష్యూలోనికి సెండ్ చేస్తాయి. టిష్యూలోనికి బ్లడ్ వెళ్ళిన తర్వాత బ్లడ్లో ఉన్న మెటీరియల్స్ టిష్యూస్లో యూటిలైజ్ చేయబడగా ఓన్లీ ఫ్లూయిడ్ మాత్రమే మిగులుతుంది. దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ లింప్ ఫ్లూయిడ్ అని అంటాం. లింప్ అని అంటాం. లింప్ అనేది లాటిన్ వర్డ్, లింప్ మీనింగ్ వాటర్ అని అర్థం. మరి ఇక్కడ టిష్యూలో మిగిలిపోయిన టిష్యూ ఫ్లూయిడ్ని మరలా ఎక్కడికి పంపించాలి, బ్లడ్లోని పంపించాలి. ఇప్పుడు టిష్యూలో ఉన్న టిష్యూ ఫ్లూయిడ్ని బ్లడ్లోని పంపించేది ఏంటమ్మా అంటే లింప్ వెజల్స్. లింప్ వెజల్స్ ఏం చేస్తాయి, టిష్యూస్ నుంచి ఫామ్ అయ్యి, ఆ టిష్యూస్ నుంచి ఫామ్ అయిన లింప్ వెజల్స్ వెయిన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు టిష్యూస్, టిష్యూలో ఉన్న లింప్ని లేదా టిష్యూ ఫ్లూయిడ్ని ఈ లింప్ వెజల్స్ రిసీవ్ చేసుకొని బ్లడ్లోనికి సెండ్ చేస్తాయి. ఈ విధంగా లింపోటిక్ సిస్టమ్ అనేది హ్యూమన్ బీయింగ్లో పనిచేస్తుంది. నౌ డిస్కస్ అబౌట్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ మెజర్డ్ విత్ స్ఫిగ్మోమానోమీటర్. దిస్ ఈజ్ స్ఫిగ్మోమానోమీటర్. జనరల్లీ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80 mmHg. 120 mmHg ఇండికేటెడ్ సిస్టోలిక్ ప్రెజర్, 80 mmHg డయాస్టాలిక్
indicated diastolic pressure. Ikkada 120 mm of hg anedi diastolic pressure ni, 80 mm of hg anedi systolic pressure ni indicate chestayi. Generally human being BP 120 by 80 ఉంటుంది. ఇంతకంటే బీపీ ఇంక్రీజ్ అయితే దాన్ని హైపర్ టెన్షన్ ఆర్ ఐబీపీ అని అంట. కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. కోయాగులేషన్ మీన్స్ క్లాట్. ప్లేట్లెట్స్ ప్లే యాన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ క్లాట్ అవ్వటంలో ప్లేట్లెట్స్ ఇంపార్టెంట్ రోల్ వహిస్తాయి. వెన్ దేర్ ఈజ్ యాన్ ఇంజురీ బ్లడ్ క్లాట్స్ ఇన్ 3 to 6 minutes. ఎప్పుడైతే బ్లడ్ బాడీ నుంచి ఇంజురీ అయి బయటికి వస్తుందో 3 to 6 minutes క్లాట్ అయిపోతుంది. వెన్ ద బ్లడ్ ఫ్లోస్ అవుట్ ద ప్లేట్లెట్స్ రిలీజ్ యాన్ ఎంజైమ్ కాల్డ్ థ్రాంబోకైనేజ్. ఎప్పుడైతే బ్లడ్ బాడీ నుంచి ఇంజూరీ అయి బయటకు వస్తుందో బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. థ్రాంబోకైనేజ్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్సెస్ కాల్డ్ ఓథ్రాంబిన్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ థ్రాంబిన్. ఈ థ్రాంబోకైనేజ్ అనేది బ్లడ్లో ఉన్న ఓథ్రాంబిన్ పైన పనిచేస్తుంది. ఈ పోథ్రాంబిన్ థ్రాంబిన్గా కన్వర్ట్ అవుతుంది. థ్రాంబిన్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్సెస్ కాల్డ్ ఫ్యాబ్రిన్ దట్ ఈజ్ ప్రజెంట్ డిజాల్వ్డ్ స్టేట్ కన్వర్టింగ్ ఇంటూ ఇన్సోల్యుబుల్ ఫైబ్రిన్. ఇక్కడ థ్రాంబిన్ అనేది అనదర్ సబ్స్టెన్సెస్ అయిన ఫ్యాబ్రిన్ పైన యాక్ట్ చేస్తుంది. ఈ ఫ్యాబ్రిన్ అనేది ఏ స్టేట్లో ఉంటుందంటే డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాబ్రిన్పై థ్రాంబిన్ అనేది యాక్ట్ చేసిందో అప్పుడు ఇది ఇన్సోల్యుబుల్ ఫైబ్రిన్గా కన్వర్ట్ అవుతుంది. ద బ్లడ్ సెల్స్ ఎంటాంగిల్ ఇన్ ద ఫ్యాబ్రిన్ ఫైబర్స్ ఫామ్ ద క్లాట్. ఈ బ్లడ్లో ఉన్న ఫ్యాబ్రిన్ ఫైబర్స్ మొత్తము గ్యాదర్ అయి బ్లడ్ క్లాట్ అయ్యేటట్లు చేస్తాయి. ద ఫ్యాబ్రిన్ ఫైబర్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద హుండ్ అండ్ ఫుల్ దెమ్ టుగెదర్. ఇక్కడ ఎక్కడైతే ఇంజురీ అయిందో ఆ ఏరియాలో ఆ ఇంజురీ అయిన ఏరియాలో ఈ యొక్క ఎడ్జెస్ ఫైబ్రిన్ ఫైబర్స్ యొక్క ఎడ్జెస్ అటాచ్ అయ్యి ఆ ఏరియాస్లో ఏమవుతుందంటే అన్నీ గ్రూప్గా గ్యాదర్ అయ్యి బ్లడ్ క్లాట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఒకసారి మనం డయాగ్రామ్స్ని మనం అబ్జర్వేషన్ చేస్తే డయాగ్రామ్లో రెడ్ బ్లడ్ సెల్స్ కనిపిస్తున్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ కనిపిస్తున్నాయి, ప్లేట్లెట్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్లేట్లెట్సే ఏం చేస్తుంది, థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, ఓథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది, ఫ్యాబ్రిన్ని ఇన్సోల్యుబుల్ ఫ్యాబ్రిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఇన్సోల్యుబుల్ ఫ్యాబ్రిన్లో ఉన్న ఫైబర్స్ అన్నీ గ్యాదర్ అయ్యి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి ఫైబర్స్ అన్నీ గ్యాదర్ అయ్యి ఏమవుతుంది, బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అయ్యి ఇంజురీ అయిన పార్ట్స్ని కవర్ చేస్తుంది. ఇంజురీ అయిన పార్ట్స్ని కవర్ చేయటం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ అవుట్ సైడ్కి బ్లీడింగ్ కాకుండా ఈ క్లాట్ అయిన ఈ పార్ట్ అనేది ప్రివెంట్ చేస్తుంది. క్లాట్ ఫార్మేషన్ ఇలా జరుగుతుంది బ్లడ్ క్లాట్ కావటం. హౌ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ద ప్లాంట్స్. ప్లాంట్స్ ద్వారా ఫుడ్ మెటీరియల్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయో ఒక్కసారి మనం చూద్దాం. ప్లాంట్స్ కంటైన్ వెజకులర్ బండిల్. ప్లాంట్స్ అనేవి వెజకులర్ బండిల్ని కలిగి ఉంటాయి. వెజకులర్ బండిల్ హ్యావ్ జైలమ్ అండ్ ఫ్లూయమ్. వెజకులర్ బండిల్స్లో జైలమ్ అండ్ ఫ్లూయమ్ అనే ట్యూబ్స్ ఉంటాయి. వాటర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ జైలమ్. వాటర్ అనేది జైలమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫుడ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఫ్లూయమ్.
ఫ్లూయం ద్వారా ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. జైలము రూట్ నుంచి ఆల్ బాడీ పార్ట్స్కి బాడీ పార్ట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. లీఫ్ నుంచి ఫ్లూయం ఆల్ బాడీ పార్ట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇవి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి. జైలము వాటర్ని రూట్ నుంచి ఆల్ బాడీ పార్ట్స్కి క్యారీ చేస్తుంది. ఫ్లూయం లీఫ్ నుంచి ఫుడ్ మెటీరియల్ని ఆల్ బాడీ పార్ట్స్కి క్యారీ చేస్తుంది. జైలం నుంచి వాటర్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకుంటాం. రూట్ కంటైన్ ఎయిర్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ రూట్ ఎయిర్. రూట్ ఎయిర్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, వాటిని రూట్ ఎయిర్స్ అని పిలుస్తాం. రూట్ ఎయిర్ కవర్ విత్ సెల్ మెంబ్రేన్ అండ్ ఫిల్డ్ విత్ సైటోప్లాజం ఈజ్ ఆల్సో కాల్డ్ సెల్స్ ఆఫ్. ఈ రూట్ ఎయిర్ అనేది సెల్ మెంబ్రేన్తో కవర్ చేయబడి ఉంటుంది. అంతేకాదు ఇన్నర్ సైడు సైటోప్లాజంతో ఫిల్ అయి ఉంటుంది. దీనిని సెల్స్ ఆఫ్ అని కూడా పిలుస్తాం. ఇది సైటోప్లాజంతో ఫిల్ అయింది, దాన్ని సెల్స్ ఆఫ్ అని కూడా పిలుస్తాం. రూట్ ఎయిర్ కనెక్ట్ విత్ సాయిల్ పార్టికల్స్. రూట్ ఎయిర్స్ అనేవి సాయిల్ పార్టికల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ సాయిల్ పార్టికల్స్. సాయిల్ పార్టికల్స్ ఫిల్డ్ విత్ వాటర్. సాయిల్ పార్టికల్స్ అనేవి వాటర్తో ఫిల్ చేయబడి ఉంటాయి. దిస్ వాటర్ అండ్ సెల్స్ ఆఫ్ సపరేట్ త్రూ ద సెల్ మెంబ్రేన్. ఈ సాయిల్లో ఉన్న వాటరు రూట్ ఎయిర్లో ఉన్న సెల్స్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ద్వారా సపరేట్ చేయబడి ఉంటాయి. ద సెల్స్ ఆఫ్ రూట్ ఎయిర్ ఈజ్ మోర్ కాన్సన్ట్రేట్ దెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఆఫ్ ద సాయిల్. ది సెల్స్ ఆఫ్ రూట్ ఎయిర్లో ఉన్న సెల్స్ ఆఫ్ యొక్క కాన్సన్ట్రేషను సాయిల్లో ఉన్న వాటర్ కాన్సన్ట్రేషన్ కంటే మోర్గా ఉంటుంది. దేర్ఫోర్ వాటర్ పాస్ ఫ్రమ్ సాయిల్ టు సెల్స్ ఆఫ్ త్రూ సెల్ మెంబ్రేన్ ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్. ఇక్కడ సాయిల్లో ఉన్న వాటరు సెల్ మెంబ్రేన్ ద్వారా సెల్స్ ఆఫ్లోనికి ఆస్మోసిస్ ప్రాసెస్లో ఎంటర్ అవుతాయి. ఫైనల్లీ దిస్ వాటర్ ఎంటర్ జైలం. ఈ ఫైనల్గా ఈ వాటర్ అనేది జైలంలోనికి ఎంటర్ అయ్యి జైలం నుంచి ప్లాంట్స్ ఆల్ బాడీ పార్ట్స్కి ఈ వాటరు ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి.